ఫ్రెండ్స్, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా అటు అందంతోనూ ఇటు టాలెంట్తోనూ అవకాశాలను సంపాదించుకొని నటించిన తొలి సినిమాతోనే ఆడియన్స్ని తన వైపుకు తిప్పుకున్న పంజాబీ సుందరి మెహరీన్ లైఫ్ స్టైల్ గురించి వీడియోలో చెప్పబోతున్నాను. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు మీలో ఎవరైనా మెహరీన్ ఫ్యాన్స్ ఉంటే ఈ వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి లైక్ చేయండి. ఫ్రెండ్స్, మెహరీన్ ఫుల్ నేమ్ మెహరీన్ కౌర్ పిర్జాడా. మెహరీన్ నవంబర్ 5, 1994 బటిందా పంజాబ్లో జన్మించింది. 2021 నాటి తన వయసు 27 సంవత్సరాలు. మెహరీన్ తన స్కూలింగ్ని మాయో కాలేజ్ గర్ల్స్ స్కూల్ రాజస్థాన్, పాత్వే వరల్డ్ స్కూల్ అరావరిలో పూర్తి చేసింది. ఆ తర్వాత మెహరీన్ గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేసింది. స్కూల్ టైంలోనే మెహరీన్ భరతనాట్యంలో ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకుంది. ఇండియా తరఫున కొన్ని ఇంటర్నేషనల్ డ్యాన్స్ కాంపిటీషన్స్లో కూడా పార్టిసిపేట్ చేసింది. మెహరీన్కి చిన్నప్పటి నుంచి మోడలింగ్ అంటే కూడా చాలా ఇష్టం. 10 ఏళ్ల వయసులోనే ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేసి కసౌలీ ప్రిన్స్ అనే టైటిల్ని గెలుచుకుంది. ఆ తర్వాత టొరంటోలో మిస్ పర్సనాలిటీ సౌత్ ఏషియా కెనడా 2013 క్రౌన్ని కూడా గెలుచుకుంది. ఆ తర్వాత మెహరీన్ ఫుల్ టైమ్ మోడల్గా మారి జెమినీ ఫేస్ మోడలింగ్ కంపెనీ ద్వారా ఎంతోమంది పాపులర్ డిజైనర్స్ దగ్గర మోడలింగ్ చేసి ఇండియా అలాగే కెనడా కమర్షియల్ యాడ్స్లో నటించింది. నికాన్, పియర్స్, థమ్సప్, ప్రింట్ మీడియా వంటి ఎన్నో యాడ్స్లో నటించింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మెహరీన్ ప్రొఫెషన్ గురించి మాట్లాడితే మెహరీన్ ఒక యాక్టర్, మోడల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మెహరీన్ కెరియర్ గురించి మాట్లాడుకుందాం. మోడలింగ్ కారణంగా మెహరీన్కి మూవీ అవకాశాలు కూడా బాగా వచ్చాయి. 2016లో కృష్ణగాడి వీరప్రేమగాథ మూవీతో తన కెరియర్ని ప్రారంభించింది. ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఈ మూవీకి సాంగ్స్, డైరెక్షన్, హీరో హీరోయిన్ యాక్టింగ్ హైలైట్ అని చెప్పాలి. కేవలం 11 కోట్లతో ఈ మూవీ నిర్మిస్తే ఏకంగా 14 కోట్లు కలెక్ట్ చేసింది. మెహరీన్కి తొలి సినిమాతోనే యాక్టర్గా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత మెహరీన్ 2017లో అనుషయ్ లాల్ డైరెక్షన్లో పిలౌరి అనే హిందీ మూవీలో నటించింది. ఈ మూవీలో అనుష్క శర్మ కూడా నటించింది. ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయింది. కేవలం 29 కోట్లతో ఈ మూవీ నిర్మిస్తే ఏకంగా 47 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ మూవీ తర్వాత మెహరీన్ శర్వానందకి జోడీగా మహానుభావుడు మూవీలో నటించింది. ఈ మూవీ కూడా మంచి సక్సెస్ సాధించింది. ఈ మూవీలో సాంగ్స్, హీరో శర్వానంద్ యాక్టింగ్ హైలైట్ అని చెప్పాలి. మరి ముఖ్యంగా శర్వానంద్ మెహరీన్ పేరుని తెలుగు ఆడియన్స్ బాగా యాక్సెప్ట్ చేశారు. 25 కోట్లతో మహానుభావుడు మూవీ నిర్మిస్తే ఏకంగా 35 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత మెహరీన్ అదే సంవత్సరం మాస్ మహారాజ్ రవితేజకి జోడీగా రాజా ది గ్రేట్ మూవీలో నటించింది. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఈ మూవీలో హీరో రవితేజ యాక్టింగ్, డైరెక్షన్, సాంగ్స్ హైలైట్ అని చెప్పాలి. కేవలం 25 కోట్లతో ఈ మూవీ నిర్మిస్తే ఏకంగా 52 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది. ఆ తర్వాత 2019లో వరుణ్ తేజకి జోడీగా F2 మూవీలో నటించింది. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఈ మూవీలో హీరో వెంకటేష్ గారు, హీరోయిన్ తమన్నా కూడా నటించారు. ఈ మూవీకి అనిల్ రాయపూడి డైరెక్షన్, సాంగ్స్, స్టోరీ, మెహరీన్ అలాగే హీరో వెంకటేష్ గారి యాక్టింగ్ హైలైట్ అని చెప్పాలి. 30 కోట్లతో F2 మూవీ నిర్మిస్తే ఏకంగా 128 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది. మెహరీన్ తన కెరియర్లో కృష్ణగాడి వీరప్రేమగాథ, పిలౌరి, మహానుభావుడు, రాజా ది గ్రేట్, నింజిల్ తిరువురుందల్, కేర్ ఆఫ్ సూర్య, జవాన్, పంతం, నోట, F2, డిఎస్పి దేవ్, చాణుక్య, అర్ధం ముటియారన్, పటాస్ వంటి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ మూవీస్ని కలిగి ఉంది. తన నెక్స్ట్ మూవీస్ F3, మంచి రోజులు వస్తున్నాయి, SRK 124 కోసం మెహరీన్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మెహరీన్ తెలుగు, తమిళ్, పంజాబీ, హిందీ భాషల్లో కలుపుకొని మొత్తం 17 సినిమాల్లో నటించింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మెహరీన్కి వచ్చిన అవార్డ్స్ గురించి మాట్లాడదాం. మెహరీన్కి వేరువేరు కేటగిరీస్లో అవార్డ్స్ వచ్చాయి. అండ్ అవార్డ్స్ లిస్ట్ని మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మెహరీన్ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుందాం. మెహరీన్ ఫాదర్ ఒక ల్యాండ్ లార్డ్ అండ్ రియల్ ఎస్టేట్ బ్రోకర్. మెహరీన్ మదర్ హౌస్ వైఫ్. మెహరీన్కి ఒక బ్రదర్ కూడా ఉన్నాడు. తన పేరు గుర్ఫాతే సింగ్ పిర్జాడా. తిను కూడా ఒక మోడల్, యాక్టర్. మెహరీన్కి రీసెంట్గా మార్చ్ 2021లో ఆదాంపూర్ హైజర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్నోయ్ సన్ భావ్య బిష్నోయ్తో ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ఎంగేజ్మెంట్ జూలై 2021న క్యాన్సిల్ అయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మెహరీన్ ఇన్కమ్ గురించి మాట్లాడదాం.
మెహ్రీన్ ఒక మూవీకి 1 crore ఛార్జ్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మెహ్రీన్ నెట్వర్త్ గురించి మాట్లాడుకుందాం. మెహ్రీన్ నెట్వర్త్ 35 crores. ఫ్రెండ్స్, ఇప్పుడు మెహ్రీన్ హౌస్ గురించి మాట్లాడదాం. మెహ్రీన్ తన ఫ్యామిలీతో కలిసి బటిందా పంజాబ్లో ఉంటుంది. తన హౌస్ కాస్ట్ 3 crores. మరి ఆ హౌస్ ఎలా ఉందో మీరే చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మెహ్రీన్ కార్స్ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. మెహ్రీన్ దగ్గర మెర్సిడీస్ బెంజ్ ఎస్ క్లాస్ కార్ ఉంది. దీని కాస్ట్ 2.1 crores. అండ్ ఫైనల్లీ ఫ్రెండ్స్, ఇది మన హనీ మెహ్రీన్ లైఫ్ స్టైల్ వీడియో. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీకు నచ్చిన సెలబ్రిటీ గురించి వీడియో చేయాలంటే కింద కామెంట్ సెక్షన్లో వాళ్ళ నేమ్ని మెన్షన్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన లైఫ్ స్టైల్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.